ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ, ప్రతి నెల మనకు వచ్చే సమస్యలకు సంబంధించి అవగాహన ఇస్తూ చక్కటి రెమెడీస్ కూడా అందిస్తూ ఉంటారు కదా గురువు గారు. మరి ఈరోజు కూడా ఒక చక్కటి ప్రశ్నని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి నెల కూడా నిజంగా ఆ నెలలో ప్రతి రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, అసలు ఎలా ఉండాలనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాగే క్రితం నెలలో మనకి ఈ కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది అని కాస్త భయపడిన సందర్భంలో, ఏం కాదు భయపడాల్సిన అవసరం లేదు అనేసి చెప్పారు. అయితే ఇంతకు ముందు మాటల్లో మీరు అన్నారు కదా, ఇప్పుడు వచ్చే నెలలో నిజంగా భయపడకుండానే సింపుల్ గా. అయితే ఇప్పుడు వచ్చే రోజుల్లో కుజగ్రహము శనితో, రాహుతో, రవితో కలవబోతోంది అని చెప్పి అన్నారు కదా, దీనివల్ల మంచి జరుగుతుందంటారా చెడు జరుగుతుందంటారా? అంటే కుజగ్రహము ముఖ్యంగా ఈ 6వ తేదీ ఫిబ్రవరి 6 నుంచి రవితో కలుస్తుంది, ఒక 10 రోజులు కలిసి ఉంటుంది. దాని తర్వాత రవి ముందుకు వెళ్తాడు, శనిరవుల యొక్క సంబంధం ఏర్పడుతుంది. దాని తర్వాత కుజుడు 6 ఫిబ్రవరి నుంచి మార్చి 16 వరకు మకరంలో ఉంటాడు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు మనకి ఇక్కడ ఉంటాడు, ఏది కుమ్మంలో ఉంటాడు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు మీనరాశిలో రాహుతో కలిసి ఉంటాడు. దీనివల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటది అంటే కుజుడు గొడవలకు కారకుడు. ఇప్పుడు మన చైనాలో వచ్చింది భూకంప సంబంధమైనటువంటిది. ఇప్పుడు 6వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యలో లేదా ఒక వారంలో అటు ఇటుగా కొంచెం ఈ భూ ప్రకంపనలు జరుగుతాయి. దీనివల్ల ఇది కుజుడు మకరంలో ఉన్నప్పుడు కుంభము అండ్ మీనరాశుల్లో శనితోని రాహుతో కలిసినప్పుడు ఏంటంటే కొంచెం గొడవ వాతావరణాలు కానీ, కొంత యుద్ధ వాతావరణాలు కానీ ఇటువంటివి క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని విద్వేషం పూరితమైనటువంటి కొన్ని గొడవలు కానీ ఇటువంటివి ఉంటాయి, కాబట్టి కొంత అలర్ట్గా ఉండాలి. ఇది లోక సంబంధంగా అంటే బాహ్య అంటే మనకి విశ్వపరంగా జరిగేటువంటి అంశాలు ఇవన్నీ కూడా, అంటే ఇట్లాంటివి ఈ కుజుడు సహజంగానే ఏంటంటే ఫోర్స్ కారకుడు, గొడవలకు కారకుడు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఫోర్స్ ప్లానెట్ కనుక ఈ శనితో గాని రాహుతో గాని కనెక్ట్ అయ్యేటప్పుడు ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు, అందులో ముఖ్యంగా శనితో కలిసేటప్పుడు. కాకపోతే ఇక్కడ లక్కీ ఏంటంటే కాలసర్ప యోగంలో లేదు, కొంచెం గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంత సేఫ్టీలో ఉంది. కానీ ఏదైనప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఈ మిలిటరీ వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి, సరిహద్దుల్లో ఉండే మిలిటరీ వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి, కొన్ని అల్లర్లు జరిగే ప్రదేశాలు జరుగుతాయన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. రాజుల మధ్యన యుద్ధం కూడా జరుగుతుంది దీనివల్ల, ఎందుకంటే కుజరవులు కలుస్తున్నారు కదా, అందుకని కొంత యుద్ధ వాతావరణం ఇటువంటివి జరుగుతుంది. ఇప్పట్లో రాజులు అంటే బహుశా సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, దేశ ప్రెసిడెంట్ల మధ్య యుద్ధం కావచ్చు, వాతావరణం కొంచెం ఆ రకమైనటువంటి. ఎందుకంటే ఈ రవి కూడా రాజు కారకుడు, రవి కూడా మనకి శనితోని రాహుతోని కనెక్ట్ అయ్యి వెళ్తున్నాడు కాబట్టి ఏంటి వాతావరణం కొంచెం ఎక్కడైనా సరే కొంచెం యుద్ధ వాతావరణం రాబోతుందంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే ఒక యుద్ధ వాతావరణం వర్ణం ఏదైనా కొంచెం రాబోతుంది అన్నప్పుడు అక్కడ ప్రజలు వాళ్ళకి సరిపోయే రేషన్ అంటారు బియ్యం ఇవన్నీ తీసి పెట్టుకుంటారు. ఒక్కోసారి అన్ని ఇలాంటి వాతావరణం వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి గబుక్కని బయటికి వెళ్ళాలంటే కుదరకపోవచ్చు, కానీ ఇంట్లో అంత స్టాక్ ఉంది అనుకోండి ఇబ్బంది ఉండదు కదా. అందుకని ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా చూపిస్తుంది ప్రభావం అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా చూపిస్తుంది. అందులో పర్టికులర్ గా ఇండియాలో పర్టికులర్ గా కొంచెం ఈ విద్వేషపూరితమైనటువంటి గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దీనివల్ల ఇండియాలో. అయితే మరి ముఖ్యంగా ఒక్కసారి ఇండివిజువల్ గా ద్వాదశ రాశుల గురించి మనం మాట్లాడుకుంటే ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకసారి డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మంచి చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు మేషం ఉందనుకోండి, ప్రాపర్టీకి యోగం ఇస్తాడు ఇక్కడ కొంతవరకు మేషలగ్నం వారికి, అది మేషరాశి వారికి. మరియు సంతాన సంబంధించిన విషయంలో కొంతవరకు ప్రోగ్రెస్ ఉంటుంది. ప్రోగ్రెస్ మరి జాగ్రత్తలు ఏమిటి అంటే మేషరాశి వారికి దశమంలో కుజ రవుల సంచారం అనేటువంటిది కొంచెం ఈ జాబ్ సంబంధించిన విషయాల్లోని ప్రోగ్రెస్ ఇస్తుంది. దాని తర్వాత ఈ మనకి 16 అంటే కుంభరాశిలో
రాహు శని సంచారం జరిగేటప్పుడు మాత్రం వ్యాపార సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. మీనరాశిలో కుజుడు సంచారం జరిగేటప్పుడు అంటే దాదాపుగా మనకి ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 2 వరకు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంచెం మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృషభం వారికి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వీరికి కొన్ని కొత్త లావాదేవీలకి ఈ కాంబినేషన్స్ తోడ్పడతాయి. కొత్త లావాదేవీలకి, భూ సంబంధించిన లావాదేవీల వల్ల కొంత లబ్ధి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలోని గురువుల ఆగ్రహానికి కొంత గురవ్వాల్సి వస్తుంది. మొదటి 40 రోజులు అంటే ఎప్పుడు అని చెప్పి చూసుకుంటే ఫస్ట్ విడతా ఏంటి, డేట్స్ ఒకసారి మళ్ళీ చెప్తాను. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 16 వరకు కుజుడు మకరంలో ఉంటాడు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 24 వరకు కుంభంలో ఉంటాడు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 2 వరకు మీనంలో ఉంటాడు. ఇది 3 స్టెప్స్గా చెప్తున్నాను గుర్తుపెట్టుకో. సో ఫస్ట్ స్టెప్లో కొంచెం గురువులతో ఆగ్రహం, సెకండ్ స్టెప్లో వృషభం వారికి జాబ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే రవి రాహు శని కుజుడు కలుస్తున్నారు అక్కడ. థర్డ్ స్టెప్లో ఏంటంటే వ్యాపారాల్లో కొంత లాభం ఉంటుంది కానీ వ్యాపారాల్లో స్ట్రెస్ కూడా ఇస్తాడు అక్కడ. కాకపోతే 2 గ్రహాలు పాపగ్రహాల లాభాలను ఉండడం మంచిదే అక్కడ. అది ఇక మిథునం వారి కనుక తీసుకుంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టెప్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి మార్చి 16 మధ్యలో వాహనం మీద వెళ్ళేటప్పుడు ఆన్సెస్టర్స్ ప్రాపర్టీ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మరి వీళ్ళకి ఏమిటండి లాభం అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఇక్కడ. ఈ 125 రోజులు ఈ ప్రయాణం, 45 డేస్, దాదాపుగా 4 నెలలు అనుకోండి. 4 నెలల సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. 4 మంత్స్ 5 డేస్ దాదాపుగా ఉంటుంది ఈ ప్రయాణం. కాకపోతే ఈ 4 మంత్స్ 5 డేస్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే మిథునం వారికి ఉంటుంది. కాకపోతే వీళ్ళు మొదటి 40 రోజులు కూడా కొంత వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 240 రోజులు మాత్రం కొంత తండ్రి గారికి సంబంధించిన విషయంలో కొన్ని వాగ్వివాదాలు లేదా ప్రొఫెసర్స్తో వీళ్ళతో కొంత లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం. ఆఖరి 40 రోజులు పర్టికులర్గా ఏంటంటే జాబ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది అది. బట్ ఫైనాన్షియల్ గ్రోత్, కొత్త కమ్యూనికేషన్స్ వల్ల కొంత కొత్త పరిచయాల వల్ల కొంత లబ్ధి ఇవి కూడా ఇస్తాడు. ఇక కర్కాటకం వారికి కనుక తీసుకుంటే కనుక మొదటి 40 రోజులు జీవిత భాగస్వామితో కానీ లేకపోతే పార్ట్నర్స్తో కానీ తెలియని ఒక ఈగో క్లాషెస్ అనేవి చూపిస్తున్నాయి. తర్వాత 40 రోజులు కూడా కొంతవరకు వీళ్ళు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలోని కొన్ని ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మిక సంఘటనల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆఖరి 45 రోజులు కొంతవరకు ఇక్కడ లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి కానీ బట్ నేను షార్ట్గా కొన్ని చెప్తున్నాను. అలాగే సింహం వారికి అయితే వీళ్ళకి కూడా కొంతవరకు వీళ్ళకు ఒక గుర్తింపు రావడం కర్కాటకం వారికి ధనపరంగా గ్రోత్ ఇక్కడ కూడా ఇస్తాడు. సింహం వారికి కనుక చూసుకుంటే ప్లస్ ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి సరైన సమయం. కాకపోతే మొదటి 40 రోజులు శత్రువుపై జయాన్ని ఇస్తాడు. రవి కుజులు ఇద్దరు కూడా 6వ స్థానంలో ఉన్నందుకు తర్వాత 40 రోజులు పార్ట్నర్స్తోని మరియు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి 40 రోజులు ప్రయోగాలు చేసేటప్పుడు అంటే ఎనీథింగ్ రీసెర్చెస్ చేసేటప్పుడు కానీ అన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి వారికి కనుక చూసుకుంటే సహజంగానే కన్యారాశి వారికి రాశిలో కీర్తి సంచారం జరుగుతుంది కాబట్టి కొంత వైరాగ్యం ఉంటుంది. అయితే ఈ పంచమంలో అంటే మొదటి 40 రోజులు ఈ రవి కుజులు ఉండడం, కుజులు ఎగ్జాల్టెడ్ ఉండడం వల్ల ఇక్కడ జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే వ్యాపార లాభాలు ఇస్తాడు. ఇక్కడ కంప్లీట్గా జరిగేది ఏమిటి, కుజుడికి తిరుగుతున్నందుకు వ్యాపార లాభాలు చక్కగా ఇస్తాడు, పాజిటివ్. జాగ్రత్తలు ఏమిటి అంటే 240 రోజుల సమయంలో మాత్రం కొంచెం అనవసరమైన వాగ్వివాదాలు, గొడవలు పెరుగుతుంటాయి, అదొకటి చూసుకోవాలి. అనవసరమైన శత్రుత్వాలు. ఆఖరి 40 రోజులు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ 4 మంత్స్ కూడా. ఎందుకంటే ఆ కుజుడి సంచారము, గురువు యొక్క సంచారం ఇవన్నీ కూడా బాగున్నాయి వీళ్ళకి. కాకపోతే మరి జాగ్రత్తలు ఏమిటి తులారాశి వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి 40 రోజులు పెద్ద ఇబ్బందే ఉండదు. కొంచెం చిన్న చిన్న అవతల వాళ్ళు ఒక మాటను పట్టించుకొని మనం కొంచెం ఇదిగా ఉండాలి. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ 2nd 40 డేస్ మాత్రం కొంచెం గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఫ్రెండ్స్తో ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇక ఆఖరి 40 రోజుల విషయంలో శత్రువుపై జయం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం అనవసరమైన కొంత వాగ్వివాదాలు కూడా, గొడవలు కూడా వస్తుంటాయి, అది చూసుకోవాలి.
ఇక వృశ్చికం వారి కనుక చూసుకుంటే వృశ్చికం వారికి మూడో స్థానంలో వెళ్ళి కుజుడు ఎగ్జాల్ట్ అవుతున్నాడు కాబట్టి ధైర్య సాహసాలతో చక్కగా రాణిస్తారు. బ్యాంకింగ్ సపోర్ట్స్ ఉంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే తర్వాత 40 రోజులు కనుక చూసుకుంటే కనుక అక్కడ మాత్రం కొంచెం ఎడ్యుకేషన్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి స్టూడెంట్స్, అలాగే వాహనాలు గృహాలు కొనుగోలు చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి 40 రోజులు గర్భవతి జాగ్రత్తగా ఉండాలి. రాజకీయంగా యోగిస్తుంది, కొంతవరకు రాజకీయ నాయకులకు స్ట్రెస్ కూడా ఉంటుంది. రెండు ఉన్నాయి ఇక్కడ వృశ్చికం వారికి. అలాగే మనకి ఇక్కడ ధనస్సు వారి కనుక చూసుకుంటే ఇన్సూరెన్సెస్ మూలంగా లాభాలు కలుగుతాయి వీరికి. ఇన్సూరెన్సెస్ మూలంగా లాభాలు, యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా లాభాలు ఇటువంటివి ఇస్తున్నాయి. కాకపోతే దశమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి కొంతవరకు వీళ్ళకి ఈ కేతువు యొక్క సంచారం అనేటువంటిది ఏంటంటే కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు పడి మానేయడం లాంటివి ఇస్తూ ఉంటుంది. కాకపోతే మొదటి 40 రోజులు ఎగ్జాల్టెడ్ కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం భూమి మూలంగా ధనయోగాన్ని ఇస్తుంది. తర్వాత 40 రోజులు కనుక తీసుకుంటే దాదాపుగా ఇక్కడ కమ్యూనికేషన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, షార్ట్ జర్నీస్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి 40 రోజులు కనుక తీసుకుంటే దాదాపుగా మీకు ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ఇది కొంతవరకు వాహన సంబంధించిన విషయాల్లో మరియు విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటువంటి అంశంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మకరం వారి కనుక తీసుకున్నట్లయితే వీరికి కలిగే మంచి ఏమిటంటే ప్రాపర్టీస్ మూలంగా, జీవిత భాగస్వామ్యం మూలంగా, వ్యాపారాల మూలంగా మంచి ఫలితం అనేటువంటిది ఉంది. ఇక అదేవిధంగా ఫస్ట్ 40 డేస్ కొంత స్ట్రెస్ ఉంటుంది కుజుడు ఉన్నందుకు, కాకపోతే నో నీట్ వారి ఎగ్జాల్టెడ్ కుజుడు కాబట్టి మంచిదే, పేరు ప్రఖ్యాతులు కూడా ఇస్తుంది. కాకపోతే నెక్స్ట్ 40 డేస్ మాత్రం ఫైనాన్స్ విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. తర్వాత 40 డేస్ మాత్రం కొంత కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రుణాలు లభిస్తాయి కుంభం వారికి, కోర్టు కేసులు విషయాల్లో గెలుస్తారు. ఫస్ట్ 40 డేస్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది. సెకండ్ 40 డేస్ వచ్చేసి కొంతవరకు తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు. కొంచెం బాడీ పెయిన్స్ లాంటివి జరుగుతూ ఉంటే ఆఖరి 40-45 డేస్ మాత్రం కొంత వీరు కుటుంబ సంబంధించిన విషయంలో సిబ్లింగ్స్తోని లేకపోతే కొంత ధన సంబంధించిన విషయాల్లో, భూమి సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ ఉంటుంది. ఇక మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీనం వారికి సహజంగానే రాహు సంచారం జరుగుతుంది కాబట్టి కొంత సహజంగా కొన్ని ఊహలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఫలితం ఏమిటి, మంచి ఫలితం ఏమిటంటే రాజకీయ లబ్ధి, అదేవిధంగా వీరికి ముఖ్యంగా సంతాన యోగము, ప్రేమ వ్యవహారాలు ఫలించడము, క్రియేటివ్ ఫీల్డ్ వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే మొదటి 45 రోజులు కొంతవరకు భూలాభం ఉంటుంది, కానీ ఆ తర్వాత 40 డేస్ మాత్రం ఏంటంటే ఇక్కడ లాభాలు ఎక్కువ వస్తాయనేటువంటి ఒక దీనిలో లేకపోతే ఎక్కువ ఖర్చు పెట్టేయడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా ఎప్పటి నుంచి 16 మార్చి నుంచి ఏప్రిల్ 24 వరకు, ఏప్రిల్ 24 నుంచి జూన్ 2 వరకు మాత్రం రాశిలో కుజుడు యొక్క సంచారం కాబట్టి వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరికి. ఊహలు ఎక్కువైపోతుండే, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం చూసుకోవాలి. అయితే వీళ్ళందరూ కూడా ఓవరాల్ గా చేయవలసిన రెమెడీ ఏమిటి అంటే చండీ పారాయణం, ప్రధానంగా చండీ ఇట్లాంటి వాటికి బాగా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా లలితా సహస్రనామాలు చేసుకున్నా పర్లేదు. గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించడం, నవగ్రహాల్లో ప్రత్యేకంగా శని రాహు కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే ఇబ్బంది అనేటువంటిది ఉండదు. మరి పితృదేవతలకు కూడా చేసుకోవాలి ఈ సమయాల్లో ప్రధానంగా, అంటే స్వయం పాకం ఇవ్వడము. మళ్ళీ ఇండివిజువల్ జాతకం తీసుకున్నప్పుడు వాళ్ళకుండే మహాదశలు ఏంటి, ఇప్పుడు వచ్చే గ్రహం ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తుంది, ఒక్కోసారి ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వదు, ఎందుకంటే వాళ్ళకి మహాదశ చక్ర మహాదశ నడుస్తుంది, చాలా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అండ్ ముందుగానే మన వ్యూవర్స్ అందరి కోసం ముందుగానే చెప్పేసి, ఎందుకంటే ఇలాంటివి ముందు తెలుసుకున్నప్పుడు ఆ పరిహారాలు చేసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. చాలా చాలా సంతోషం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇదండి నిజంగా అంటే వచ్చే రోజులు మరి కుజగ్రహంతో శని రాహు రవులు కలవబోతున్నారు, ఖచ్చితంగా మరి దాని ఇంపాక్ట్ మనకి ఉంటుంది, అది మంచా చేయడం అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురుగారు ఇచ్చేసారు కదా, అదే విధంగా పరిహారాలని కూడా చెప్పేశారు. ఏదైనా ముందు ఒక మంచి జరిగిపోతే హ్యాపీ, ఏదైనా ఒకటి నెగిటివ్ జరగబోతుంది అన్నప్పుడు ముందే తెలుసుకుని దానికి తగ్గట్టు పరిహారాలు మనం చేసుకుంటే ఇంకా ఇంకా ప్రతిరోజు ఆనందంగా గడపచ్చు కదా. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫాలో అయిపోదాం, మంచి జీవితాన్ని హ్యాపీగా ఆనందంగా ఆస్వాదిద్దాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, ఇండివిజువల్గా మీ యొక్క ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం అనేది క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.